తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని, దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు దూరమై సంపదతో పాటు సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తులు వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయాలకు రామాలయాలకు క్యూ కడుతున్నారు. వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, సింహాచలం, చిలుకూరు బాలాజీ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఇవాళ నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు నిన్నటి నుంచే పెద్ద ఎత్తున తిరుమలకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ పెరిగింది. సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు నిన్నటి నుంచే పెద్ద ఎత్తున తిరుమలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఉత్తర ద్వారం కూడా చిన్న వెంకన్న భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద స్వాములకు గ్రామస్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో స్వామివారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణలు నడుమ గోవింద నామస్మరణలతో శేషాచలకొండ మారుమోగింది. ముందుగా ఆలయ పాదుక మండపం వద్ద స్వామివారి ప్రచార రథానికి ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్రావు, ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. రథం ముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు సాగుతుండగా స్వామివారి ప్రచార రథాన్ని అనుసరిస్తూ వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో రథం వెంబడి నడిచి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం భక్తులు స్వామివారి నామస్మరణలతో తన్మయత్నంలో మునిగి తేలారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. దీంతో రామయ్యను వీక్షించడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ భూసమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటలకు ఆలయంలో మూలామూర్తికి ప్రత్యేక పూజలు వేద పండితులు అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం కొరకు ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై వేంచేసి అక్కడ కూడా అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనంకు అధికారులు అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లేవుడ్ ప్యానెల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచరీ ప్యానెల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్దమైంది. వైఎస్ఆర్ జిల్లా బద్వెల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచరీ ప్యానెల్స్ ను ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ట్యాబ్లను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ విద్యా వ్యవస్థలో మార్పులు చేశారని, డిజిటల్ పద్ధతి ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగా ట్యాబ్లను పంపిణీ చేయటం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థి దశ నుండే డిజిటల్ విప్లవానికి నాంది పలికారని మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
పేదలకు సేవా కార్యక్రమం చేయడానికి రాష్ట్ర స్థాయిలో కిట్టి పార్టీని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు రమ్య వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో సుమారు 800 మంది మహిళలతో ఇన్నర్ వీల్ క్లబ్ కిట్టి పార్టీని నిర్వహించారు. ముందుగా పలు పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులను అందించారు. అనంతరం మహిళలు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी पालनलो जरिगिन मंचिनि विवरिंचेंदुकु मन महिललतो मन एम्मेल्ये कार्यक्रमानिकि श्रीकारं चुट्टारु. शिंगनमल एम्मेल्ये जोन्नलगड्ड पद्मावती अनंतपुरं जिल्ला शिंगनमल नियोजकवर्गं बुक्कराय समुद्र मंडलं नीलांपल्ली ग्रामंलो मन महिललतो मन एम्मेल्ये कार्यक्रमानि प्रारंभिंचारु. सीएम जगन पालनकु चंद्रबाबु पालनकु व्यत्यासं गमनिंचालनि कोरारु. महिललनु चैतन्यवंतं चेसेंदुके ई कार्यक्रमानि चेपट्टिनट्लु एम्मेल्ये जोन्नलगड्ड पद्मावती स्पष्टं चेशारु. నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఆర్మూరు పట్టణంలోని మహాలక్ష్మి మందిరం సమీపంలో గుర్తుతెలియని దొంగలు సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆర్మూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఈశ్వరచంద్ర మామిడిపల్లిలోని కోఆపరేటివ్ బ్యాంక్ లాకర్లో ఉంచిన సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను తీసుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో మహాలక్ష్మి మందిర ప్రాంతంలో కారును నిలిపి దైవ దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్దామని కారు వద్దకు వచ్చేసరికి కారు డోర్ తెరిచి ఉండటంతో షాక్ కి గురయ్యాడు. కారులో ఉంచిన బంగారం బ్యాగ్ లేకపోవడంతో లబోదిమం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన కిలోన్నర బంగారం దాదాపు కోటి వరకు విలువ ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని హరీష్రావు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని చర్చిల నిర్మాణానికి తనవంతు సహకారం అందించాలన్నారు. पैन इंडिया स्टार प्रभास नटिंचिन सलार सिनेमा हिट कावडंतो पश्चिम गोदावरी जिल्ला भीमवरंलो प्रभास अभिमानुल्लो संदडि नेलकोंदी. सिनेमा विडुदल संदर्भंगा भीमवरंलोनी प्रभास अभिमानुलु पेदलकु अन्नदान कार्यक्रमान्नि निर्वहिस्तू वृद्धुलकु दुप्पट्लु पंपिणी चेशारु. प्रभास अभिमानुलुगा एदैना मंचि कार्यक्रमं चेयालने उद्देशंतो भीमवरंलोनी प्रभास फ्यान्स अंता कलिसि ई कार्यक्रमं चेपट्टिनट्लु प्रभास अभिमानुलु तेलिपारु.